హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. చూసారు కదండి ఈ బ్లౌజ్కి పైపింగ్ ఎంత సన్నగా వచ్చిందో. చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను ముందుగా పైపింగ్ థ్రెడ్ కోసం ఎక్కువగా గోల్డ్ క్లాత్ అలాగే సిల్వర్ క్లాత్ అయితే ఇలా ఫోల్డింగ్ చేసి రెడీగా పెట్టుకుంటానండి. దీనివల్ల పైపింగ్ వేసేటప్పుడు మనకు టైం అనేది చాలా సేవ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇది నార్మల్గా పైపింగ్ వేయడానికి ఇంచు పావు వెడల్పుతో క్లాత్ అయితే తీసుకున్నాను. బిగినర్స్ అయితే 1.5 ఇంచు వెడల్పుతో తీసుకోండి. మీకు అలవాటు అయిన తర్వాత 1.5 ఇంచు క్లాత్ తీసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక ఈ థ్రెడ్ని పైపింగ్ క్లాత్కి ఒకవైపుగా పెట్టేసుకుని 1/2 ఇంచు క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకుంటూ థ్రెడ్ పక్కన స్టిచ్ చేసుకుంటూ రావాలండి. మనం వేలుతో ఇలాగ ప్రెస్ చేసామంటే థ్రెడ్ పక్క నుంచి స్టిచ్ అనేది వస్తుంది. అలాగే వెనక నుంచి కూడా కొంచెం లాగి పట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది నార్మల్ పాదంతో వేస్తున్నాం కదండి, అందుకని లాగి పట్టుకోవాలి. అది చిన్న మిషన్ కాబట్టి ఇలా అయితే చేయాలి. అలాగే ఇక్కడ క్లాత్కి జాయింట్ వచ్చినప్పుడు మళ్ళీ మనం సెపరేట్గా జాయింట్ చేసుకోకుండా వేరే క్లాత్ని ఈజీగా అటాచ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ ఇక్కడ క్లాత్ సమానంగా కట్ చేసేసుకోవాలి. అలాగే మనం ఫస్ట్ థ్రెడ్కి జాయింట్ చేసిన క్లాత్ని ఫోల్డింగ్ చేసుకుని తర్వాత ఎక్స్ట్రా జాయింట్ చేసే క్లాత్ని లోపలికి ఇలా పెట్టేసి ఫోల్డింగ్ చేసుకుంటే చాలా ఈజీగా జాయింట్స్ లేకుండా స్టిచ్ చేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం మనకి ఎంత క్లాత్ అయితే పైపింగ్కి ఎంత క్లాత్ అయితే కావాలో ఆ క్లాత్ని ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుందండి. మనం ఇలా ఫోల్డింగ్ చేసుకున్నామంటే ఈ పైపింగ్ని మనం ఇన్విజిబుల్ పైపింగ్గా కూడా యూస్ చేసుకోవచ్చు, అలాగే నార్మల్ పైపింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మొత్తం పైపింగ్ అంతా కూడా రెడీ చేసేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, నేను క్లాత్ అయితే సెపరేట్గా జాయింట్ చేసుకోకుండా స్టిచ్చింగ్ చేసేటప్పుడే జాయింట్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ పైపింగ్ క్లాత్ నెక్ కానీ నడుముకు కానీ ఇన్విజిబుల్ కాకుండా నార్మల్గా వేయాలనుకున్నప్పుడు క్లాత్ వెడల్పు అనేది 1 ఇంచు ఉంచుకుని మిగిలిన క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఒకవేళ ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలనుకుంటే మనం పాదం ఖర్చుతో ఫోల్డింగ్ చేసాం కదా, ఆ పాదం ఖర్చు ఉండేలాగా ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. అయితే ఫస్ట్ ఇక్కడ నేను ఫ్రంట్ బ్యాక్ బ్లౌజ్కి అయితే జాయిన్ చేసేసుకున్నాను. మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఇక్కడ థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు మనం ఫోల్డింగ్ చేసిన క్లాత్ బ్లౌజ్ యొక్క రైట్ సైడ్కి ఉండేలా పెట్టుకోవాలండి. బ్లౌజ్ రైట్ సైడ్ మన వైపుకు ఉండేలా పెట్టుకుని దానిపైన థ్రెడ్ పైపింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఫస్ట్ 1/2 ఇంచ్ అనేది థ్రెడ్ పైపింగ్ ఎక్స్ట్రా ఉంచేసి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలండి. ఈ పైపింగ్ స్టిచ్ చేసేటప్పుడు మీకు రైట్ సైడ్ నుంచి అలవాటైతే రైట్ సైడ్ నుంచి, లెఫ్ట్ సైడ్ నుంచి అలవాటైతే లెఫ్ట్ సైడ్ నుంచి జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసుకోవాలని నేనైతే సింపుల్గా జాయిన్ చేస్తానండి. క్లాత్ అనేది ఫోల్డింగ్ చేయను అనమాట. స్టిచ్ చేసేటప్పుడు ఒకటే ఫోల్డింగ్ వచ్చేస్తుంది. మన నెక్కి 1/2 ఇంచు ఖర్చు అనేది పెట్టుకుంటాం కదా, ఆ 1/2 ఇంచు ఖర్చు అనేది వచ్చే విధంగా థ్రెడ్ పైపింగ్ అనేది పెట్టేసుకుని థ్రెడ్ పక్కన స్టిచ్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా నెక్ దగ్గరికి వచ్చేటప్పటికి మనము నీడిల్ అనేది క్లాత్ కిందకి దించుకుని నెక్ షేప్ అనేది టర్న్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం మిషన్ ఆపినప్పుడల్లా నీడిల్ కూడా మనకి క్లాత్ లోపలికి ఉండే విధంగా పెట్టేసుకుని స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే నెక్ షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఈ చివరి 2వ ఎడ్జ్లో కూడా క్లాత్ అనేది 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుని మిగిలిన క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. అలాగే ఇక్కడ రౌండ్స్ తిరిగే చోట చిన్న చిన్న కట్స్ అయితే పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి నెక్ అనేది ఈజీగా తిరుగుతుంది అనమాట. అయితే ఈ పైపింగ్ మనం నెక్కి అలా వేసేటప్పుడు క్రాస్ పీస్ అయితే తీసుకోవాలండి. మనకి నడుముకు కానీ హ్యాండ్స్ కానీ స్ట్రైట్ పీస్ తీసుకున్నా సరిపోతుంది. నెక్కకి వేసుకునేటప్పుడు క్రాస్ పీస్ తీసుకోవడం వల్ల మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఈ విధంగా పైపింగ్ జాయిన్ చేసేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా రైట్ సైడ్ పెట్టేసుకుని ఒకసారి గోర్తో ఇలాగ రఫ్ చేసుకున్నామంటే మనకి ఎటువంటి ఫోల్డింగ్స్ లేకుండా నెక్ అనేది నీట్గా వస్తుంది. ఒకవేళ మీకు వీలైతే ఐరన్ కూడా చేసుకోండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలాగ లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, క్లాత్ అనేది ఒకటే లెవెల్ వచ్చే విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. మనకి ఇక్కడ పాదం ఉంది కదా, పాదం అనేది మనం ముందుగా స్టిచ్ చేసుకున్న థ్రెడ్ పైపింగ్ పక్కనే వచ్చే విధంగా పెట్టేసుకుని మనం ముందుగా స్టిచ్ చేసుకున్న థ్రెడ్ పైపింగ్ జాయిన్ చేసిన స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ పక్కనే వచ్చే విధంగా పాదం అనేది పెట్టుకున్నామంటే మనకి పాదం వెడల్పుతో
స్టిచ్ అనేది వస్తుంది. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఫోల్డింగ్ చేసేసుకోవాలి, డబుల్ ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకటే లెవెల్ అయితే వస్తుందండి. చూసారు కదా చాలా నీట్గా వస్తుంది. మీకు ఇలా ఫోల్డింగ్ చేయడం కుదరలేదనుకుంటే ఫస్టే ఈ ఎడ్జ్లో ఒక ఫోల్డ్ అయితే చేసేసుకోండి. కానీ ఈ విధంగా ఫోల్డింగ్ చేసామంటే మనకి చివరి నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకటే ఫోల్డింగ్ వస్తుంది, చూడటానికి కూడా లుక్ బాగుంటుందండి. ట్రై చేస్తే తప్పకుండా వస్తుందండి. ట్రై చేయకుండా రాలేదు అంటే ఏది రాదు. చాలామంది థ్రెడ్ పైపింగ్ రావట్లేదు అక్క అని కామెంట్ చేస్తున్నారు. చూసారు కదా నెక్కి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, నెక్ షేప్ కూడా రౌండ్గా వచ్చింది, ఎక్కడ ముడతలు కూడా లేకుండా వచ్చింది. అలాగే నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్కి ఎలా పైపింగ్ వేయాలనేది చూపిస్తానండి. ఒక 2-3 వీడియోస్ వరుసగా అయితే పైపింగ్ గురించే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు టైం కుదరక పోస్ట్ చేయడానికి అవ్వట్లేదండి. వీడియోస్ అయితే రెడీగానే ఉన్నాయి, నాకు చుట్టూ వాయిస్ ఇవ్వడానికి కూడా డిస్టర్బెన్స్గా ఉంటుందన్నమాట, అందుకని వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఈ వీడియోలో మీకు కుక్కలు అరుస్తున్నట్టు వాయిస్ డిస్టర్బెన్స్గానే ఉంది కదా, అందుకని చుట్టూ వాయిస్ అనేది డిస్టర్బెన్స్గా ఉండడం వల్ల వీడియోస్ అనేవి పోస్ట్ చేయట్లేదండి. ఇక్కడ చూసారు కదా నడుముకు కూడా సేమ్ అదే మెథడ్లో ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. ఫస్ట్ నడుముకు కూడా పైపింగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. మన నడుముకి ఖర్చు అనేది మీరు 1/2 ఇంచ్ పడితే 1/2 ఇంచ్, 1/2 ఇంచ్ పడితే 1/2 ఇంచ్ మార్జిన్ ఉండే విధంగా పైపింగ్ అనేది జాయిన్ చేసేసుకుని తర్వాత ఒకసారి గోర్తో రఫ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలండి. చూసారు కదా నేను ఇక్కడ నార్మల్ పాదంతోనే వేస్తున్నాను, చాలా ఈజీగా వేసుకోవచ్చండి. లాస్ట్ వీడియోలో నేను మీకు ఒక నార్మల్ పాదం మనం కింద నీడిల్ దగ్గర కొంచెం జరిపితే జరుగుతుందండి. మీకు అలా జరగకపోతే నేను లాస్ట్ మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు పాదము ఎలాగ సెట్ చేసుకోవాలని పెట్టాను, అయితే పాదం అలా పూర్తిగా కాకుండా కొంచెం నీడిల్ పక్కకు వచ్చే విధంగా సైడ్ ఉన్న స్క్రూ లూజ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చండి. ఆ వీడియో వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. చూసారు కదా ఈ నెక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.